మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నేటికి నోచుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కా భవన నిర్మాణం పనుల్లో జాప్యానికి నల్ల బ్యాడ్జ్లతో విద్యార్థులు నిరసనలు తెలిపారు. వీరికి వారి పేరెంట్స్ మరియు అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు బ్రహ్మం సంఘీభావం తెలిపారు. పాములు అవన్నీ రావట్లేదు కాబట్టి గుల్పోయిండే, వర్షం వస్తే వాటర్ వచ్చేది అన్నమాట, ఇబ్బంది అవుతుంది అనేసి దన వేస్తే ఒప్పుకొని గులు కొట్టేసి మళ్ళీ కడుతురు. కానీ మా అక్క చెల్లెల కన్నా తమ్ముళ్ళ కన్నా కాలేజ్ కావాలనేసి మేము కోరుకుంటున్నా. మాదైతే అయిపోయింది, ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా కనీసం అందితే బాగుంటుంది అని అనుకు. నెక్స్ట్ జూన్ వరకు ఈ కాలేజ్ కావాలని కోరుతున్నాం. విద్యార్థులకు చాలా మా విద్యార్థులకు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ మాది అయిపోయింది, కనీసం మా జూనియర్స్ కన్నా ఈ కాలేజ్ అందాలని కోరుతూ, కాలేజ్ భవనం లేకపోవడం వల్ల షిఫ్టింగ్ పద్ధతి నడిచింది కాబట్టి మాకు టైం సరిగా దొరకలేదు చదువుకోవడానికి. అందువల్ల కాలేజ్ రిజల్ట్ మొత్తం 90% ఉన్న కాలేజ్ రిజల్ట్ 25%కి వచ్చింది. ఇప్పుడు కనీసం వచ్చేసారైనా ఈ కాలేజ్ తొందరగా కట్టినట్టయితే రిజల్ట్ 100% వస్తుందని కోరుకుంటున్నాం. 2 సంవత్సరాల కిందట ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల 2 సంవత్సరాల కిందట ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి ఈ నిధులు హరీశ్రావు గారు మంజూరు చేసి 2 కోట్ల రూపాయలు, మరి మంజూరు చేసినా కూడా ఇప్పటి వరకు ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యము, అధికారుల చోద్యము, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యము పూర్తిగా కొట్టచ్చట్టు కనబడుతున్నది. ఇది నత్తనడిగా నడుస్తుంది పూర్తిగా. 10th క్లాస్ వాళ్ళు, కళాశాల పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మళ్ళీ టైం సరిపోక అట్లా చదువు కూడా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి మేము అంటున్నాం. ఈ అధికారులు పట్టించుకోకపోవడము, మరి నిధులు ఉన్నా కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అనేది చాలా ఘోరం ఇది. మరి మేము చూసినాం చాలాసార్లు ఇక్కడ పిల్లలకు కూడా మూత్రశాలలు లేవు, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతున్నాడు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ జూలై వరకన్నా అవుతుందేమని ఆశిస్తున్నా. ఒకవేళ కాకపోతే మాత్రం మేము తీవ్ర ఆందోళన చేపడతాం. వచ్చే ఏడాది మరి ఈ కాంట్రాక్టర్ను మార్చి కొత్త కాంట్రాక్టర్ను పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా, ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, మళ్ళీ బిల్డింగు త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా మా ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం.